రాష్ట్రంలో సౌర విద్యుత్ను ప్రోత్సహించేందుకు 2015 సౌర విద్యుత్ విధానాన్ని విడుదల చేసినట్టు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి ప్రభుత్వం సాధించిన ఫలితాలను తెలపాలని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 2017-18 నాటికి 3600 మెగావాట్ల సౌర విద్యుత్తు, 18-19 నాటికి 3894 మెగావాట్ల సౌర విద్యుత్తు, 2019-20 నాటికి 3943 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ ఎన్టీపీసీ ఎస్ఈసీ ద్వారా గ్రిడ్ అనుసంధానిత సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి రాబోయే 2 ఏళ్లలో 2092 మెగావాట్లుగా దాన్ని నిర్ణయించడం జరిగింది. గ్రిడ్ అనుసంధానిత సౌర పైకప్పు కార్యక్రమాలకి సంబంధించి 50 మెగావాట్లు, కుసుమ్ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కుసుమ్ కార్యక్రమం కింద 500 మెగావాట్లు, వ్యర్థాల నుండి వేస్ట్ ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి 62.5 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చెప్పి లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది.